సింహగిరి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేద ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని వ్యవస్థాపకులు ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆగస్టు 29న క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ పురస్కారాలను అందించనున్నట్లు ఆయన తెలియజేశారు. సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ 2011వ సంవత్సరంలో ప్రారంభించి నేటికి 11 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని క్రీడా ప్రతిభా పురస్కారాలని ఇస్తా ఉన్నాం. అది అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ఈ జిల్లా పేరు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశానికి పేరు తీసుకొచ్చినటువంటి ఈ జిల్లాకి చెందినటువంటి క్రీడాకారులకి క్రీడా ప్రతిభా పురస్కారాలని గత 10 సంవత్సరాలుగా కొన్ని వేల మందికి క్రీడాకారులకి ఆ క్రీడాకారులకి శిక్షణ ఇచ్చినటువంటి గురువులకి మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి ఆగస్ట్ 29వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా గత సంవత్సరం కరోనా వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాం. ఈ యొక్క సంవత్సరం ఆగస్ట్ 29వ తారీఖు నాడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి 2019, 2020, 2021కి సంబంధించి ఈ 2 సంవత్సరాలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులకి ఈ యొక్క ప్రతిభ పురస్కారాలని అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులో ముఖ్యంగా 2019 జూన్ 1వ తారీఖు నుంచి 2021 మే 31వ తారీఖు దాకా ఈ 2 సంవత్సరాల్లో క్రీడాకారులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 11 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు క్రీడాకారులకి ఎస్ఎస్ఎఫ్ క్రీడారత్న అనే ఒక అవార్డుని అలాగే వాళ్ళకి ఎక్కువ సిద్ధార్థ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలాగే మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి జనవరి శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి క్రీడాకారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రావాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు వీటి ఇంకా కూడా వివరాలు కావాలనుకుంటే వెంకటేశ్వర్లు 9848465056 నంబర్కి సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాను.